లోక్సభ ఎన్నికల్లో దూకుడు పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల 13 లేదా 15 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. 13న యథావిధిగా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించున్నారు. 15వ తేదీ నుంచి మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. దీని నుంచి మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీ నడు తెలుసుకుందాం. బ్రహ్మా చెప్పండి. ఇక లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక బీఆర్ఎస్ పార్టీ కొన్నివరకు టెన్షన్ అనేది పెరుగుతుంది. ఒకవైపు కేసులు, మరోవైపు కవితా అరెస్ట్, ఎన్ని నేపథ్యంలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అంటే దేని పని దాని జరిగినట్టుగా రాజకీయం ఉన్నట్టు ఉన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 15 నుంచి దాదాపుగా బస్ యాత్ర ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. దాని ప్రకారం ఆ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. అయితే చేవెళ్లలో భారీ బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 15 నుంచి బస్ యాత్ర చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మెదక్ నుంచి లేదా ఆదిలాబాద్ నుంచి బస్ యాత్రకు అనహాల్ తీస్తున్నట్టుగా పెట్టుకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మెదక్ సెంటిమెంట్ గా ఉంటుంది వాళ్ళకి మొదటి నుంచి కాబట్టి మెదక్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆదిలాబాద్ అనేది తెలంగాణ ఉత్తర తెలంగాణ నుంచి స్టార్టింగ్ పాయింట్ కలిసి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం కలగకుండా ఈ విధంగా చూసుకుంటూ మళ్ళీ మెదక్ గో చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద రూట్ మ్యాప్ అనేది త్వరలో ఆడాడు కానుంది. దాదాపుగా ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పటికే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బహిరంగ సభలు అంటే జనాలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉండదు, తక్కువగా ఉంటుంది. జనాల గ్యాదరింగ్ అనేది కూడా చాలా ఇబ్బందిగా కొడుతుంది. ఇదే సమయంలో పార్టీ అధికారంలో లేదు, మరోవైపు రకరకాల సమస్యలు పార్టీ నేపథ్యంలో ఈ బహిరంగ సభలు అంతవరకు సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో పాదయాత్రను చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉదయం వెళ్ళను అదేవిధంగా సాయంత్రం సమయంలో ఎక్కువ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, మొత్తం మీద కేసీఆర్ ప్రజల్లోకి రానుండటం, ఇట్లా బస్సు యాత్ర చేపట్టిన దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు బ్రహ్మాజీ? ప్రస్తుతం అయితే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ అనుకునే ఎమ్మెల్యే కరీం శ్రీగారి, మరోవైపు ఇటు భద్రతల ఎమ్మెల్యే తెలంగాణ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అధికారంగా చేరిపోయారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు కూడా పార్టీ నిలుస్తారనే పరిస్థితుల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రధానంగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టేటువంటి ఈ యొక్క బస్సు అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం అనేది స్పష్టంగా ఉంటుంది. సో అందులోనే ఎండాకాలం కాబట్టి కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. సమయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాలు చాలా వరకు తక్కువ ఉంటాయి, అంటే అసెంబ్లీ మొత్తం నియోజకవర్గాలు కవర్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. సో పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలని ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 చోట్ల ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పుడు కూడా బస్సు యాత్రలు చేపట్టినప్పుడు కూడా కేవలం రోడ్ల మీద కోడలలో జనాలు ఏర్పాటు చేసుకుని ఏదైతే కేసీఆర్ ప్రచారం నిర్వహించాలనుకున్నారో అంతవరకు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది అనేది మాత్రం పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.